చెప్పు రెసరేసి కాలు చేతులు ఇరగొట్ట కూడా ఏం చూసుకోవాలన్నా నేనేమో అనుకుంటున్నా దొల్తాబాద్ అనగానే నాకు కూడా మనసు ఇట్లా ఫుల్ ఖుషి అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆడవాడు చెక్కగాడాడు ఎగిరిండు కదా ఆడు ఆ కొడుకులంతా బామ్మడుదులే అసలు బామ్మడిది దారుసలాం ఉన్నాడు పెద్ద బామ్మడి చిన్న బామ్మడి ఈ కొడుకులు ఇవాళ గుళ్ళు తిరుగుతురు ఇవాళ జయశ్రామ్ అంటారు అది మోదీ గారి గొప్పతనం అది. మరి అలా నన్ను దౌలతాబాద్ కి సభకి ముఖ్యంగా నాకు ఇష్టమైన రాష్ట్ర బీజేపీ నాయకులలో రఘునందన్ రావు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బిజీగా ఉన్నా కూడా రఘునకు చెప్పిన నువ్వు డేట్ చెప్పు గంటల నీ ముంగట ఉంటా అని చెప్పిన. మరి అటువంటి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ యొక్క సద్వినియోగం చేసుకోవాలి అవకాశం చేసుకోవాలా చేసుకోవద్దా? మరి అట్లాంటి నాయకుడుగా మీకు మోదీ గారు గిఫ్ట్ ఆయనని ఇచ్చారు, మీరు ఆయనని ఎంపి చేసి మోదీ గారు గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తారా అయ్యారా? మరి మరి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు మహేష్ గారు, మరి మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ గారు, మురళీధర్ యాదవ్ గారు మంచి జోష్ మీద ఉన్నాడు అన్న కూడా, రఘువీరారెడ్డి గారు, మరి ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, సురేష్ గారు, మరి సతీష్ యాదవ్ గారు, రమా గారు, రమేష్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, రాజు గారు, మరియు మిగతా జిల్లా నాయకులు మండల నాయకులు అందరికి కూడా ముఖ్యంగా బీజేపీని ఒక విజయపదంలో నడిపిస్తున్న మా యువ నాయకులు, యువ కార్యకర్తలు, మహిళా నాయకులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. మొన్న రాహుల్ గాంధీ ఏమన్నాడు, మోదీ గారు ద్వారకా పోయి 70 ఏళ్ళ మనిషి ద్వారకా పోయి నదిలా దిగి ఆడ ద్వారకాలో ఉన్న అవశేషాలను చూసి మనకి రామ మందిరం లెక్క కృష్ణ మందిరం తెద్దామనే ఒక ఉద్దేశంగా ఆ ప్రాచీన మునిగిపోయిన ద్వారకా నిధులకు పోయి చూసి వచ్చిండు. మన మోదీ ఏం చేసినా రాహుల్ గాంధీకి ముడ్డు మాడుతుందా? మోదీ గయా ఉదర్ పానీ మే డూబా రాజకీయం కర్రా డర్ గయా. మోదీ డర్ గయా అన్నాడు. అరే ఓ రాహుల్ గాంధీ, మోదీ డర్నే వాళ్ళేమే నీయే, అవునా? మోదీని చూసి ప్రపంచ దేశాలు, పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి దేశాలు పోసుకుంటున్నాయి. ఈడంటే మోదీ భయపడ్డాడట. ఏ మోదీ ఏం చేసినా చూస్తా ఉంటాడు. ఇంతకుముందు మనము సర్కస్ లో దేనికి పోతుంటాం? సర్కస్ కి జోకర్లను చూడడానికి పోతుంటాం. అలా తెలియదు 7 లక్షల కోట్ల అప్పునే రాక రాక ఏదో కోపం మీద బీఆర్ఎస్ మీద కోపంతో ఈ కొడుకులను గెలిపించారు. గెలిపిస్తే వీళ్ళు దున్నుకున్నామనుకోరు, వచ్చే వరకు నెత్తులు పట్టుకోరు. 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చినామని చెప్పి ఒక్క హామీ అయినా ఇవాళ అమలు చేసే పరిస్థితులు ఉందా? డబ్బులు ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర? మళ్ళీ మొన్న సోనియామ్మకి బర్త్డేకి చేస్తా అని చెప్పిండు రుణమాఫీ, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు కు పెండింగ్ పెట్టిండు. మళ్ళీ మోసం పూరితమైన మాటలు చెప్పి మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేశారని అత్యాశలో ఉన్నారు వాళ్ళు. ప్రజలు గ్రహించిండ్రు ఇవాళ కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేదు. ఒకటే మయం, కాషాయమయం, రామమయం, బీజేపీ మయం, మోదీ మయం. ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రగన్న గురించి చెప్తా, రగన్న ఒక ఇంటలెక్చువల్, మీ ఎంపీ అభ్యర్థి ఒక మేధావి, ప్రజలలో ఉన్న మనిషి, రేపు మంచి చెడ్డకి నిలబడే మనిషి. ఈ కొడుకులు వస్తారా కాంగ్రెస్ వాళ్ళు? తిమ్మగడ పోయి నిలవారు, ఆడు చూసుకుంటా పోతేనే ఉంటాడు, పట్టించుకోడు. ఏదన్నా లిస్ట్ ఇచ్చి ఏదన్నా చిట్టి ఇచ్చి అన్నా పంజుడు అంటే పిఏకి ఇస్తాడు, పక్కన పెడతాడు. రగన్న అట్లా కాదు, ఫాలోఅప్ చేసే టీం వేరే ఉంటుంది.
మీరు ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని ఎంబడి వాడి దాన్ని ఇంకా వడి పని చేయించే వరకు ఆయన నిద్రపోడు. అసుంటి నాయకుడు రఘునందన్ రావు గారు. ఇవాళ రఘునందన్ రావు గారిని నేను చెప్తున్నా, 17 పార్లమెంటు లల్లా అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత ఈ మెదక్ పార్లమెంట్ అని చెప్తున్నాయి. ముఖ్యంగా దౌలతాబాద్ మండలంలో ఈ 5 రోజులు నిద్ర పోవద్దు, పొద్దున రాత్రి ఫోన్లు చేయాలి అందరికి. బీజేపీ కోటేయాలే, నరేంద్ర మోదీ కోటేయాలే, రఘునందన్ రావు గారి కోటేయాలే. ఒకటే నినాదంతో 5 రోజులు మీరు పనిచేస్తే 5 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం, 5 రోజులు మీరు పనిచేస్తే 10 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం. ఇక ప్రభుత్వాలు మనయే వస్తాయి, ఈ అవినీతి ప్రభుత్వాలు రానియము. ఇక్కడ కూడా చూడండి, చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రేపు అధికారంలోకి బీజేపీ రాబోతుంది తెలంగాణలో అని కూడా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణకు నిధులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? మోదీ గారు ఇవ్వాలి సెంట్రల్ నుంచి. సో మీ అందరూ మీ బతుకులు బాగుండాలి అంటే పువ్వు గుర్తు కోటేయాలి, మన పిల్లల బతుకులు బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి, దేశం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి, ధర్మం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి, హిందుత్వం బాగుండాలంటే పువ్వు గుర్తు కొట్టుకోయాలి, మొత్తం మీద మన దేశం మంచిగా ఉండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. ఇవాళ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి దేశాలు, మన శత్రు దేశాలు మోదీ గారు ఓడిపోవాలని కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాయి. మరి అలా ఉగ్రవాదులు ఎవరినైనా ఎవరు? కాంగ్రెస్. ఉగ్ర దేశాలు కూడా కాంగ్రెస్ గెలవాలి, ఎందుకంటే మోదీ గారు వస్తే ఆ కొడుకులో పప్పులు ఉడకాయి కదా. మన దగ్గరికి చిన్న గిట్లా అంటే పోయి లోపల పోయి పలగొట్టేస్తారు మోదీ గారు. పాకిస్తాన్ లో పోయి ఇంతకుముందు పలగొట్టొచ్చారు కదా. మరి అట్లనే మన దగ్గర రావాలంటే ఇలా భయపడుతున్నారు. ఇలా ప్రపంచ దేశాలు ఇలా గర్విస్తున్నాయి భారతదేశం చూసి. ఇలా ప్రపంచంలో ఏ మూల భారతీయుడు భారత వయ్య ప్రౌరుడు ఉన్నాడంటే ఛాతి తనాయించి ఇలా నడిచే పరిస్థితి ఉందంటే ఒక్క మోదీ గారు వలనే. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. మెదక్ ప్రజలు ముఖ్యంగా ఇడ చాలా విరవీగుతాడు హరీష్ రావు. మెదక్ అడ్డా బిఆర్ఎస్ అడ్డా అని చెప్తాడు. ఇవాళ మెదక్ గడ్డ బీజేపీ అడ్డా, మెదక్ గడ్డ రఘునందన్ రావు అడ్డా, మెదక్ గడ్డ కాషాయ జెండా బిడ్డ అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఒక అవకాశం ఇచ్చిన అందరు కూడా మరి ఇలా నాకు మాట ఇవ్వాలి అందరు. 5 రోజులు గట్టి కష్టపడతామని చెప్పి మీ గురించి వచ్చిన ఏ అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా నేను మీ గురించి, హిందుత్వం గురించి, గోవు గురించి, గుడి గురించి, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మీ ముందుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీ గురించి నేను వచ్చిన కాబట్టి నా గురించి మీరు రాగానే గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది, ముఖ్యంగా యువకులపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ